అయితే ఇది విషపరాతలు అవ్వాలి తప్పుడు రాతలు కాయింపు రాతలు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలో భాగంగా ఈ స్టేట్మెంట్లు అవినాష్ రెడ్డి గారు సీబీఐ కిట చెప్పాడు అట చెప్పాడు లేదంటే నువ్వు చెప్పేదే నిజమైతే గనక అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది అని ఇదే దాంట్లో 161 లో ఎట్లా ఉంటుందంటే ఎవడైనా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు ఆ నోటికొచ్చింది రాసుకుని కూర్చోబెట్టి ఆ నోటికొచ్చింది రాసుకుని కింద చెప్పాడు అని ఆ కానిస్టేబుల్ ఎస్ఐయో సిఐయో డిఎస్పీని వాళ్ళే సంతకం పెడతారు కనీసం 161 స్టేట్మెంట్ ఇచ్చినోడు కూడా సంతకం పెట్టడు వాళ్ళే రాసుకుంటారు అది కాగితం నీకు వాళ్ళు రాసుకున్న కాగితం నీ దగ్గరికి వచ్చిందంటే ఏమనుకోవాలి ఖచ్చితంగా సిబిఐలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో నీ మనుషులు ఉన్నారు నీ చేతిలో కీలుబొమ్మలు ఉన్నారు నీకు అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కారణం ఏదన్నా అవ్వచ్చు అదే అవ్వాలి లేకపోతే సిబిఐకి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు నువ్వు ఎట్టా చేయగలవు ఎలా చేయగలిగావు దీంట్లో వాళ్ళు లొంగ తీసుకుని ఉండాలంటే దీని అర్థం ఏంటి ఇక రెండో పక్షం సిబిఐ వాళ్ళని లొంగ తీసుకుని నువ్వు వ్యవహారం నడుపుతున్నావు రాజకీయాల కోసం అని అనుకోవాలి మేము దాన్ని బట్టి ఏంటి సిబిఐ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారు అని అనుకోవాల్సిందే కదా మనం అనుకోకపోతే మరి దీంట్లోకి ఆ స్టేట్మెంట్లు ఎట్ట వచ్చినాయి ఈ తప్పుడు రాతల్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అసలు మొదటి గంటలో లేదా ఒక వారంలో లేదా ఒక నెల కీలకమైంది కేసు నిర్మాణానికి ఇన్వెస్టిగేషన్కి సాక్ష్యాధారాల సేకరణకి 90 రోజులైనా కూడా మీకు ఏం కదలలేదు కదా మీ ప్రభుత్వంలో ఏం ఎందుకు జరిగింది ఏం చేశారు